మీరు రోజు అల్లం తింటున్నట్లయితే ఈ విషయాన్ని అందరికీ గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రకంగా అల్లం సర్వరోగ నివారిణి. ఆహారానికి రుచిని ఇచ్చే అల్లం ఆరోగ్యాన్ని కూడా బాగా పెంచుతుంది. ఆరోగ్యం కావాలనుకునే వారు అల్లం వాడకుండా ఏం చేసినా అది సంపూర్ణం కాదు. ఈ భూమిలో వేళ్ల నుండి వచ్చే దుంపలు కాయలు అన్నిటికంట అల్లందే పైచేయి. మీరు రోజు అల్లం తినాలి అనేందుకు 100 కారణాలు ఉన్నాయి. మరి రోజు అల్లాన్ని రసం రూపంలో కానీ కూరల్లో కానీ డైరెక్టుగా కానీ ఎలా తీసుకున్నా ప్రధానంగా కనిపించే 7 మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పొట్టలు రకరకాల అనవసరమైన యాసిడ్లకు అల్లం చెక్ పెడుతుంది. గ్యాస్, గొంతులో మంట, ఆహార నాళంలో గడబిడ ఇలాంటివేమీ రోజు కొద్దిగా అల్లం తినేవారికి ఉండవు. ఈ యాసిడ్లు ఎక్కువైతే కిడ్నీలో రాళ్ళు వస్తాయి. అల్లం వాడేవారికి ఈ సమస్య ఉండదు. 2, కీళ్ళ నొప్పులు, కీళ్ళ మంట వంటివి ఉండేవారు అల్లం డైలీ వాడితే చాలు. అందులోని జింజేరల్ మంటను తగ్గిస్తుంది, కీళ్ళు బాగా పనిచేసేలా చేస్తుంది. రోజు కొద్దిగా వాడినా చాలు, చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 3, ప్రెగ్నెన్సీ వచ్చిన వారికి ఉదయాన్నే లేవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. వికారం, వాంతులు వస్తున్నట్లు ఉంటుంది. వారికి అల్లం సరైన పరిష్కారం. అయితే అది ఎంత వాడాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకొని వాడండి. 4, రోజు అల్లం వాడేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మిచిగాన్ యూనివర్సిటీ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ అల్లం ఓవరియన్ క్యాన్సర్ కణాలతో బాగా పోరాడగలని చెప్పారు. కీమోథెరపీ మందుల కంటే అల్లమే చక్కగా క్యాన్సర్ కణాలను చంపుతుందని తెలిపారు. పొట్టలో మంట, పేగుల్లో మంటను పోగొట్టడంలో కూడా అల్లం చాలా బాగా పనిచేస్తుంది. 5, తిన్న ఆహారం సరిగా అరగక రకరకాల సమస్యలు ఎదుర్కొనేవారు రోజు అల్లం వాడుతూ ఉంటే ఈ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలన్నీ తొలగిపోతాయి. మందులు వాడడం కంటే ఇది చాలా మేలు. 6, కొంతమందికి మాట మాటకి తలనొప్పి వస్తూ ఉంటుంది. వారు మందులు వాడకుండా అల్లం వాడాలి. ఎలాంటి తలనొప్పులు ఉన్నా డైలీ అల్లం వాడుతూ ఉంటే ఇక అవి రావు. 7, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బరువు పెరుగుతున్నారు. వాళ్ళు ఏ డైట్ చేసినా, ఏ వర్కౌట్లు చేసినా అల్లం ఖచ్చితంగా వాడాలి. ఏమి పని చేసినా చేయకపోయినా అల్లం మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది బాడీలో అదనపు కొవ్వును తొలగిస్తుంది, బాడీలో మెటబాలిజంను సరిచేస్తుంది. అల్లాన్ని రోజు వాడితే అధిక బరువు పోయి సాధారణ బరువు వస్తుంది.